హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు డేసీ కార్నర్ దిస్ ఇస్ భార్గవి సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే డిస్కస్ చేద్దాం సో దానికంటే ముందు మన ఛానల్ యాప్లో ఆఫర్స్ అనేవి ఉన్నాయండి సో ఒక్కసారి వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తాను సో తెలంగాణకి సంబంధించి మెథడ్స్ అలాగే ఏపీ ఏపీకి సంబంధించి కంటెంట్ మెథడ్స్ అలాగే టెస్ట్ సిరీస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ఆఫర్స్ అనేవి కూడా మార్చ్ ట్వంటీ వరకు మాత్రమే ఉంటాయి సో మార్చ్ ట్వంటీ తర్వాత ప్రైజెస్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి సో వెంటనే మీకు నచ్చినట్టయితే శాంపిల్ వీడియోస్ అనేవి చూసి నచ్చినట్టయితే కోర్స్ అనేది పర్చేస్ చేయండి సో తెలంగాణ టెట్కి సంబంధించి కంటెంట్స్ కోర్స్ కూడా నేను త్వరలోనైతే లాంచ్ చేస్తాను అండ్ మన టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్టయితే త్వరలో టెట్ నోటిఫికేషన్ అని చెప్పి మనకి రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఈ ఈ ఏదైతే టెట్ ఎగ్జామ్ ఉన్నాదో ఇది మనకి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారంట ఆన్లైన్లో కండక్ట్ చేయరంట సో ఎందుకంటే ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్ల ఎక్కువ డేస్ కండక్ట్ చేయాలి అలాగే ఎక్కువ పేపర్స్ అనేవి కండక్ట్ చేయాలి కాబట్టి ఆ పద్ధతి లేకుండా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం సో అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో దీని తర్వాత మనకి టీఆర్టీ అంటే ఏదైతే డిఎస్సి అనేది ఉన్నదో సో దాన్ని కూడా భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఇది మనకి త్వరలోనే మనకి ఈ టూ త్రీ డేస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుందండి ఇప్పటివరకు ఎవరైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మన ఏపీ వాళ్ళు తెలంగాణ టెట్ రాసుకోవచ్చా మేడం సో రాసుకోవచ్చండి ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఛాన్స్ అనేది ఉన్నది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది లోకల్లో స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ అనేది కేవలం ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు బయట వాళ్ళకి సో ఈ ఫైవ్ పర్సెంటేజ్లో మీరు ఖచ్చితంగా టెటా అయితే రాసుకోవచ్చు సో దాన్ని బట్టి ఏంటంటే మేము ఎక్కడైనా రాయగలం మేడం మేము బాగా చదువుతాం సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది జాబ్ ఎక్కడైనా మేము కొట్టగలం అంటే ఖచ్చితంగా అయితే మీరు రాసుకోవచ్చు రాయడం కూడా మంచిదండి సో అది మనకి టెట్ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే టెట్ ఇస్తే బాగుండు అని అయితే అనుకుంటున్నాం సో ఏదైతే కానీ ప్రిపరేషన్ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనుకునే వారు మాత్రం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే అంత ఆశామాషీగా అయితే లేదండి కాంపిటీషన్ ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ మెంబెర్స్ అనే వాళ్ళు ఉన్నారు సో అంత కాంపిటీషన్లో మీరు ఎక్కడ చూసుకోండి ఒక్కసారి సో ఏంటంటే కంటెంట్స్ అనేవి బాగా చదవాలి త్రీ టు ఎయిత్ క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అనేవి బాగా చదవాలి ఎస్జిటి పేపర్ వన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ముందు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్కి వెళ్ళండి సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను ఫస్ట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్కి వెళ్ళండి అండ్ పేపర్ టూ వాళ్ళు తెలిసిందే కదా సో వాళ్ళ సిలబస్ అనేది చదువుకుంటారు సో ఆ విధంగా ఏంటంటే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో వెంటనే ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో ఇది మనకి వాళ్ళ వీడియోకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం